యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అవంతిక, ఈరోజుకి చాలే, మిగతా అది రేపు ఫినిష్ చేయొచ్చు. టైం లేదు కదండి, సామ్రాట్ వచ్చేలోపు ఒక 2 డిజైన్స్ అయినా కంప్లీట్ చేయాలి. మేజర్ వర్క్ ఇప్పుడు ఫినిష్ చేస్తే ఫైనల్ వర్క్ రేపు నైట్ కంప్లీట్ చేయొచ్చు. వాలా మేడం చెప్పినట్టే అవంతిక అమ్మ ఏదో చాటుగా డిజైన్ వేస్తుంది, కానీ ఇప్పుడు ఆ డిజైన్ ని ఫోటో తీసి జ్వాలగారికి పంపేదెలా? కానీ ఇంత అర్ధరాత్రి వీళ్ళ రూమ్లోకి ఎలా వెళ్ళను? వెళ్తే అనుమానం వస్తుంది. ఇప్పుడేం చేయాలి? అవంతిక, పాపకు ఆకలేస్తుందేమో, నేను వెళ్ళి పాలు తెస్తాను, పాపను పట్టుకో. ఓ ఊరుకో అమ్మా, ఊరుకో 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 అమ్మా, ఏడవకేడవకు ఊరుకో ఊరుకో ఊరుకో. ఓ ఓ తల్లి, బుజ్జి ఆకలిస్తుందా? డాడీ నీకు పాలు తీసుకురావడానికి వెళ్ళాడు, కడుపు నిండా తాగుదు గాని, సరేనా? ఓయ్ చిట్టి తల్లి, ఏడవద్దు, మనం చందమామను చూద్దామా? చూద్దామా, సరేనా? చూద్దాం, ఏడవద్దు. అవంతిగా ఇక్కడేం చేస్తున్నావు? పాప ఏడుస్తుంది కదండి. పాప ఏడిస్తే ఇలా చల్లోకి తీసుకొస్తావా? పద, పాలు పడదు గాని. మా గదిలోకి ఎందుకు వెళ్ళావు? అది అది పెద్దబాబు. ఏంటి ధన్యాలు? ఏం లేదు పెద్దబాబు, పాప ఏడు పినిపించింది, ఏదైనా కావాలేమో అమ్మగారిని అడిగి తెద్దామని వచ్చాను. మీరు గదిలో లేరు. ఏదైనా అవసరం ఉంటే అడుగుతానులే, నేను వర్క్ చేసుకుంటున్నాను, ఇలా చెప్ప పెట్టకుండా గదిలోకి రావద్దు. అలాగే బాబు, తప్పైపోయింది. అవంతిక, దీనికి ఏమైనా అర్థమైందంటావా? చచ్చా, దానికేం తెలుసు డిజైన్స్ గురించి, అయినా మీరే వర్క్ చేస్తున్నానని చెప్పారుగా. పదండి. సరే పద.
అమ్మయ్యా, ఇంకా నయ్యం. ఫోటో తీసేటప్పుడు ఎవరూ రాలేదు, చచ్చేదాన్ని. సమయానికి ఆ పాప ఏడ్చింది కాబట్టి నా పని పూర్తి చేయగలిగాను. ఈ ఫొటోస్ జ్వాలాగారికి పంపాలి. గుడ్ మార్నింగ్ దొరా. గుడ్ మార్నింగ్. ఏమైంది ఈయనకి? ఏం దొరా, ఏమైంది? సపోర్ట్ చేస్తలేరు? ఏం లేదు. మరి గిట్ల వెలిస్తే గడ్డు చూస్తుండ్రు? సన్లైట్ బాగుందని. నువ్వే మొగనివయ్యా, ఎంత పేర్లు మార్చుకుంటే మాత్రం కట్టుకున్న దాంతో కదా కాపురం చేసినావు. ఇంత గెల్టీ ఏందయ్యా? ఎట్లన్నీ ఈయన గెల్ట్ పోగొట్టాలి. దొరా, రాత్రి మంచిగా నిద్ర పట్టిందా లేదా? ఓకే, బట్ మనం వెంటనే కార్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఎట్లు పోతాం? మనం ఎట్లు వచ్చినామో కూడా యాదికి లేదు కదా. ఇలాగే వెనక్కి వెళ్దాం. ఏంది దొర పోయేది? మన కార్ ఏడుందో కూడా మనకు అర్థమైతలేదు. అలా అంటే ఎలా దొరసాని? ఏదో పరిస్థితుల వల్ల ఒక రోజు అలా అయిపోయింది. ఇప్పటికైనా కార్ వెతుక్కుంటూ వెళ్ళాలి కదా. అసలే కార్ రోడ్డు మీద పంచర్ అయింది. ఏ ఉత్తర టెన్షన్ పడుకుంటు దొరా. గీ అడవి, గీ మంచు, పిట్టల సప్పుడు, ఇప్పుడే ఒడిచిన పొద్దు, అప్పా ఇంత మస్తుగా ఉందో కదా. జర ఎంజాయ్ చేసిపోతాం దొరా. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. సరే, గట్లనే మీరు చెప్పినట్టే ఇంటా. కానీ జర మొహం కడుక్కొని పోదాం, ఫ్రెష్ అయినట్టు ఉంటుంది. మొహం కడుక్కోవడమా? ఎలా? బ్రష్లు, పేస్ట్లన్నీ కార్లోనే ఉన్నాయి కదా. అయ్యో దొరా, మన మేడున్నో అడవి తల్లని అడుమ, దేనికి తక్లీఫ్ ఉండదు. ఏంది దొరా, సమజగాలే? గడి చూడండి, యాప సెట్టు. గా యాప పుల్లతోటి పళ్ళు అమ్ముకుంటే సూపర్ ఉంటుంది. వేప పుల్ల చెప్తా. అందేటట్లు లేవే కొమ్మలు. శ్రీవల్లి, ఏం చేస్తున్నావు? ఒక్క నిమిషం దొరా. చిన్నగా పుల్ల నోట్లు పెట్టుకోండి. ఇగో గిట్ల నోట్లు పెట్టుకోవాలి.
ఇప్పుడు గిప్పుల్లో పీస్ పీస్ అయింది కదా, ఇప్పుడు గిట్ల లోమాలి. పళ్ళన్నీ రుద్దాలి. ఇంకా చూడుండ్రి దొరా, ఏ పేస్ట్ అని తల తలలాడి తెల్లని తెలుపు. అదేంది దొరా, ఒడ్డెక్కుతుండ్రు. ఇంకేం చేయాలి దొరసాని, ఫేస్ వాష్ చేసుకున్నాను కదా. మొహం గడుక్కుంటే అయిపోద్దా, రాని తానే చెద్దురు. స్నానమా? అవు, పారే నీళ్ళల్లో స్నానం మస్తుంటుంది. హలో, ఈ నీళ్ళని నోట్లో పోసుకోవడమే రిస్క్, అలాంటిది స్నానం చేయడం నెవర్. వచ్చేలాగా. అరే, ఈ నీళ్లు మినరల్ వాటర్ కన్నా ప్యూర్ ఉంటాయి. సోప్ లేకపోయినా బాడీ అంతా ఫ్రెష్ అవుతుంది, రాని దొరా. ఏం మాట్లాడుతున్నావు దొరసాని, వాష్రూమ్ లేదు ఏం లేదు, ఇంత ఓపెన్ గా స్నానం చేస్తా. సమ్రాట్, నువ్వైపోయావు. ఏంటమ్మా అంతలా నవ్వుతున్నావు, ఏమైంది? ఆనందం డాడ్, పట్టలేనంత ఆనందం. బేబీ ఒకసారి ఇటు చూడండి.
ఎక్కడ అమ్మాయి కొత్త డిజైన్స్? అన్ని మనం కొన్న కోవర్ట్ అక్కడే చాలా ఎఫర్ట్ పెట్టి పనిచేస్తుంది. ఓ ధనియాలు. అక్కడ అవంతిక న్యూ డిజైన్స్ వేయటం, అవన్నీ ఒక్కొక్కటిగా మనకి చేరటం చకచకా జరిగిపోతున్నాయి. నిజమేననుకో, ఇవన్నీ చూస్తుంటే వాళ్ళు మార్కెట్ లో ఒక ఊపు ఒకటం ఖాయమనిపిస్తుంది. అది జరగకూడదని కదా ధనియాల్ని అక్కడ పెట్టింది. ఈ డిజైన్స్ ని తుది మెరుగులు దిద్దుకునేలోపు మనం మార్కెట్ లోకి వదులుతాం డాడ్. వాడి కంపెనీ రెడీ చేసిన డిజైన్స్ మన కంపెనీ నుండి మార్కెట్ లోకి వెళ్ళటం చూసి పిచ్చెక్కిపోతుంది ఆ సామ్రాట్ కి. ఏం చేయాలో తెలీదు, ఎవరికి చెప్పుకోవాలో తెలీదు, డిజైన్స్ ఎలా లీక్ అయ్యాయో తెలీదు. అంతా అగమ్య గోచరంగా మారుతుంది. కానీ వాడిని నమ్మటానికి వీలేదమ్మా, వాడు మన మీద బుల్లెట్లా దూసుకొచ్చేస్తాడు. వాడు ఎంత దూసుకొచ్చినా ఆధారం లేని ఆవేశం నిర్వీర్యమైపోతుంది. అదేలాగమ్మా, వాడిని ఆపగలమా? అన్నింటికి స్కెచ్ వేసి సిద్ధంగా ఉంది. వాణ్ణి రెండు విధాలుగా దెబ్బ కొట్టబోతున్నాను చూడండి. అంటే ముందు నొయ్యి వెనక గొయ్యి. నోరు తెరిస్తే ప్రూఫ్ కావాలి, నోరు మూసుకుంటే ఓడిపోవాలి. ఏదైనా లాస్ వాడికే. కళ్ళు మస్తుగున్నదిరా బాయ్. అవ్వా, ఊదు తాగల గాన పండాల. హ్యాపీయా? బిల్కుష్తరా, నేనేం అనుకున్నానో ఇంకా కోరికలన్నీ తీర్నాయి. లే, మీరే తీర్చిండ్రు, కానీ ఇంకొక కోరిక ఉండిపోయింది. ఏంటది నిన్నటి నుంచి చెప్పాలి చెప్పాలి అంటున్నావు, ఫినిష్ చేయట్లేదు? నిన్న గడ చెప్దామంటే తేనెటీగలు, గీడ చెప్దామంటే నిద్రపోయిండ్రు. ఇప్పుడు చెప్పు. అంటే నన్ను శ్రీవల్లి అని ఏ పేరుతో పిలిచినా చెప్పేది నీ నోరే, వినేది నా చెవులే. గట్లయితే ఓకే, కానీ మీరు నన్నేమనుకోరుగా. ఏమీ అనుకోకూడదని నీతో ఇంత దూరం వచ్చాను. అమ్మయ్యా, అంటే మూడు మంచినే ఉండదన్నట్టు. చెప్పాలి, ఈ టైంని ఎట్లయినా వాడుకోవాలి. దొరసాని, ఏంటంత సీక్రెట్, ఏంటి అంత ఇంపార్టెంట్, అంత ఆలోచిస్తున్నావు ఏంటి? లే, ఆలోచన ఏం లే, చెప్తా చెప్తా. దొరా చెప్పు మరి. దొరా, నేను పొట్టతోటున్నానని మీరు ఎంతో జాగ్రత్త తీసుకుంటున్నారు, మందులు మాకులు అన్ని తెస్తున్నారు. అది నా బాధ్యత. మీ బాధ్యతలా
ఏం లోటు లేదు. కానీ నేనే గదిన పరిస్థితుల వల్ల తప్పు డెసిషన్ తీసుకున్నా. అందులో తప్పుగా తీసుకున్న డెసిషన్ ఏముంది? అయ్యో గట్ల కాదురా. అంటే ఇప్పట్లో పిల్లలొద్దు అనుకున్నావా? అరే మీకు గట్ల అర్థమైందా? కాదు కాదు,